బలవంతంగా చేశారా గవర్నమెంట్ భర్త ఉన్నప్పుడు వచ్చి తీసుకెళ్ళడం అంటే ఎట్లా? ముందే ఒకవేళ మీ ఇద్దరు ప్రేమించుకుంటే ముందు చెప్పొచ్చు కదా, దాని మీద ఏం చెప్తావు గురు? రవి సార్ సైడ్ ఏం చెప్పదు, ఏం చెప్పాలనుకోవట్లేదు, ఏదో చెప్పాలి కదా, నీ ఇష్టం చెప్పాలి కదా. నువ్వు తీసుకెళ్ళిపోయావు నీ పాటికి, నువ్వు హెలికాప్టర్ పెట్టి ఎత్తికారు, కోటి రూపాయలు ఖర్చు అయింది, ఎవడు తమాషాలు అవి? ఇంకోసారి ఎవరన్నా నిజంగా మునిగిపోతే ఎవరు బాధ్యత వస్తారు? మేము చచ్చామని అనుకున్నారు సార్ వాళ్ళు, చెప్పారా? చెప్పారు సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఆయన శ్రీనివాస్ కేవలం సమాధానం చెప్పాలి కదా, అతనితో మాట్లాడి చెప్తారా? అతనికి సారీ సార్, సారీ చెప్తారా? అతనికి సమాధానం గవర్నమెంట్ అన్న సారీ సార్. ఇప్పుడు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు కదా, హెలికాప్టర్ నుంచి తీసుకోవడం పని యాక్సెప్టింగ్ అనుకుంటున్నారా? అదొక్కదానికి మేడం, మీరు ఒకటి ఒకటి మీకు సమాధానం చెప్పలేము మేడం, కొంచెం వెళ్ళలేమని మేడం. ఆమె ఏం తినలేదు, ఆమెకు హెల్త్ బాగాలేదు ఒకటి. అదే అదే ఇంత జరిగింది కదా, దానికి సార్ మమ్మల్ని మీరు సమాధానం కూడా క్షమాపణ చెప్పాలి, చెప్తారా? సారీ సార్, సారీ టు ఆల్, సమాధానం క్షమాపణ సారీ టు ఆల్ సార్. ఇప్పుడు మీరు సమాధానం కూడా సారీ సార్, సమాజం మొత్తం ఒక భర్త ఉండగా నువ్వు తీసుకెళ్ళావు అక్కడ నుంచి, మమ్మల్ని క్షమించండి ఒకసారి గుల్డెన్. నువ్వేం చెప్తావు తల్లి? అందరికి నేను సారీ చెప్పుకుంటున్నాను అంతే. సారీ చెప్తే సరిపోద్దా అని దీనికి ఇంత పెద్ద ఇష్యూ జరిగింది కదా. ఇప్పుడేంటి మీరు మీకు థ్రెట్ ఉందని పోలీసులు ఫిర్యాదు ఇచ్చారా? మీ ప్రాణాలకి హాని ఉందని పోలీసులు చెప్పారా? చెప్పలేదా? సో ఇప్పుడు మీరు ఇప్పుడు నిన్న మీ భర్త ఇచ్చిన గాజులు నమ్మి ఇండివిజువల్ గా వెళ్తాం సార్. ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పించే ప్రయత్నం ఇండివిజువల్ గానే వెళ్తాం మ్యామ్.